శివాని. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ఊరమ్మల మూలపుటమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న బీజాక్షరాలతో కూడుకున్న దాన్ని తెలుగు పద్యంగా మారిస్తే పోతనగారి చేతిలో ఆ పద్యంగా మారింది. ఇప్పుడు ఆ తల్లి ఏమిస్తుంది? మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆ తల్లి సరస్వతీ కటాక్షాన్ని ఇస్తుంది, లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. ఆ తల్లి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఇస్తుంది. ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి, ఆవిడ ఇవ్వలేనిదేం ఉండదు. వేదములంతటివి ప్రతిరోజు ఆ తల్లి పాదములకు నమస్కారం చేస్తాయి. అందుకే కదా లలితా సహస్రంలో వ్యాసుడు శృతి సీమంత సింధూరి కృతపాద అబ్జధూళిక అంటాడు. అంటే వేదము అనబడేటటువంటి స్త్రీ తన పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకున్నటువంటి సింధూరము ఆ దుర్గమ్మ పాదముల మీద పడేటట్టుగా ఉంగి నమస్కరిస్తుంది. ఆమె యందు ముగ్గురమ్మల యొక్క శక్తి నిబిడీకృతమై ఉంటుంది. అందుకే మీరు చూడండి, శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, గిరా మాహుర్దేవీం దృహిణ గృహిణీ మగమ విదోహో హరే పత్నీం పద్మాం హరసహచరీ మద్రినిలయాం తురీయాకాపిత్వం అని దురధిగని సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. అది శంకర భగవత్పాదుల యొక్క మర్యాద. అంత గొప్ప తల్లైన ఆమె కూడా వశపడి ఉండడాన్ని ఇష్టపడుతుంది. ఎవరికి వశపడాలి? సనాతన ధర్మంలో స్త్రీ భర్తకి వశపడి ఉండాలి, భర్తని అనుగమించాలి, వశవర్తి అయి ఉండాలి. కాబట్టి ఆమె కూడా ఎవరికి వశపడుతుంది అంటే పరమశివుడికి వశపడుతుంది. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆ పరబ్రహ్మమైనటువంటి పరమశివుడు ఉన్నాడే, ఆయనకి వశపడి మహాయిల్లాలై మహాపతివ్రత అయి ఉంటుంది ఆ తల్లి. అటువంటి తల్లి గురించి చెప్తూ శంకరులు అన్నారు, అమ్మా నేను చెప్పట్లేదు ఈ మాట, ఆగమ విదోహో వేదములను బాగా అర్థం చేసుకున్న వాళ్ళు చెప్పిన మాట అమ్మా. ఎవరు నువ్వు? గిరా మాహుర్దేవీం దృహిణ గృహిణీ మగమ విదోహో బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతి స్వరూపం నువ్వే అమ్మా. హరే పత్నీం పద్మాం, హరి యొక్క పత్ని అయిన పద్మావతీదేవి నువ్వే. హరసహచరీ మద్రినిలయాం, హరుని ఇల్లాలైన పార్వతీ స్వరూపానివి నువ్వే. తురీయాకాపిత్వం దుర్రధిగని సీమ మహిమ, ఇంత అంతాని కొలవడానికి వీలులేని అపారమైన మహిమ కలిగిన తల్లి. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అసలు నువ్వు మహామాయాస్వరూపానివి, నీ అనుగ్రహం కలిగిందా? ఇంద్రియములన్నీ కూడా భక్తితోకి తిరిగిపోతాయి. నీ అనుగ్రహము లేదా? ఇంద్రియములన్నీ లౌల్యంతో సుఖాల కోసం వెంపర్లాడతాయి. మనిషి బట్టరంగేం మారిపోదు, ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు, కానీ అనుభవించేటప్పుడు లోపల మనసులో భావన మారిపోతుంది. ఇంతకుముందు చక్ర పొంగలు అంటుకుంటే నా కోసం అని వండుకున్నాడు, ఇప్పుడు వండుకుంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి తాను తింటాడు. ఇంతకుముందు మల్లెపూల దండ కొంటే పట్టుకెళ్ళి భార్యకి ఇచ్చేవాడు, ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసి పరదేవత ప్రసాదమే పెట్టుకో అంటాడు. ఏది చేసినా భగవత్ ప్రసాదంగా అనుభవించడం మొదలు పెడతాడు, జీవితమే ప్రసాదంగా మార్చుకుంటాడు ఆఖరికి. ఇది ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం చేత సంభవం అవుతుంది. కాబట్టి ఆ తల్లియే సరస్వతి, ఆ తల్లియే లక్ష్మి, ఆ తల్లియే పార్వతి, ఆ తల్లియే అన్నపూర్ణ. అందుకే మీరు ఈ తత్వం తెలిసినటువంటి వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు మహాగంభీరంగా ఉంటాయి. పండినటువంటి వాళ్ళు, దర్శనం చేసిన వాళ్ళు, అనుభూతి చెందిన వాళ్ళ నోటి వెంట వచ్చే మాటలు అంత గాంభీర్యంతో ఉంటాయి. శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చేశారు. బ్రహ్మచారిగా శంకరుడు అవతారంలో మొట్టమొదటి స్తోత్రం శంకర భగవత్పాదులు, అది లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు. ఆయన అందులో లక్ష్మీదేవి ఎవరు అంటే ఆయన ఒక శ్లోకం చెప్పారు, గీర్దేవతేతి గరుడద్వజ సుందరీతి శాకంబరీతి శిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలిషి సంస్థితాయై తస్మై నమస్త్రి భువనైక గురోస్తరుణ్యై అన్నారు బాలశంకరు. ఏమి ప్రౌఢిమ! సాక్షాత్ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి మనను అనుగ్రహించారటువంటి శ్లోకాలతో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.